ధాన్య వాసానికి పోతానం మనం ముడ్రేక్ సందర్భంగా దుకాణాలు కూడా వెలిసిన ఇక్కడ మనకు ముడ్రేక్ ఆడ చూస్తాం ధాన్య వాసానికి నవధాన్యాలు చూడడానికి అక్కడ ముడ్రాయి చూడడం జరుగుతుంది నవధాన్యాలు పోషకాలు ముడ్రాయి సంబంధించిన పెద్ద మనుషులు ఇవన్నీ వస్తాను వాళ్ళు వస్తాను ధాన్యవాసం సంబంధించింది ముడ్రాయికి నవధాన్యాలు నవధాన్యాలు బియ్యం పోవడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ మీద ఇక్కడ ధాన్య వాసం సంబంధించి అక్కడ బిర్యానీ పోవడం జరుగుతుంది నవధాన్యాలు కూడా ప్రత్యేకంగా అక్కడ వేయడం జరుగుతుంది ధాన్యవాసం సంబంధించింది ఇక బుడ్రాయికి సంబంధించింది గ్రామ దేవత భూలక్ష్మి వరలక్ష్మి సంబంధించి పోవడం జరిగింది ఇక్కడ మొత్తానికి ఇవాళ పవిత్రమైనటువంటి ఈ పంచ పంచకోణాలకు సంబంధించి ముగ్గు పెట్టడం జరిగింది అప్పుడు మనం వీటికి అన్నిటికీ కూడా చేయడం జరిగింది హోమాలకు మధ్య రోజు సంబంధించింది కూడా మనం ముగ్గు పెట్టడం జరిగింది అప్పుడు యజ్ఞాలు కల్చర్ కూడా చేయడం జరిగింది అక్కడ త్రికూలాకారం సంబంధించింది కూడా ముగ్గు పెట్టడం జరిగింది మనం అక్కడ వాసు నిర్మాణం సంబంధించింది కూడా ఈ యజ్ఞయాలకు సంబంధించింది మనం చేయడం జరిగింది వాసు సంబంధించిన మ్యాటర్ మీద మనం అక్కడ ముగ్గు పెట్టడం జరిగింది 32 లేదా మంత్రాలతోటి మనం చేయడం జరిగింది వాళ్లకు అనుకూలంగా యజ్ఞ సంబంధించింది కూడా మనం చేయడం జరిగింది ఎక్కడైనా కూడా హోమ యజ్ఞాలు అక్కడ వేద వేద పండితులతోటి సంబంధించి నా పేరు రంజన్ త్రికూల సంబంధించింది ఇది త్రికూల సంబంధించింది యజ్ఞ సంబంధించింది ఇవన్నీ మనం పోవడం జరిగింది నిర్మాణ సంబంధించింది వాసుకు సంబంధించింది మనకు గ్రామ దేవత ఉంటాయి సంబంధించింది మనం చేయడం జరిగింది మ్యాటర్ మీద మనం నలభై మంది అయ్యగారులతోటి వేద మంత్రాలతోటి చేయడం జరిగింది ఈ యజ్ఞానికి సంబంధించిన మనం ముగ్గు పోసుకున్నాం ఎవరికైనా కూడా వీడియోలు ఒక్కొక్కటి బీటు బై బీటు మనకు కొత్త ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ఈ యజ్ఞము ఈ రంగేపేట్ల గుడ్రాయి సంబంధించిన మ్యాటరు ప్రతి ఒక్కటి ఒక్కొక్క వీడియోను పూర్ణంగా చేయడం పెట్టిండడం జరిగింది ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు అత్తగారు అవ్వగారు అనుకుంటా నా ఊరు రంగేపేట నా ఊరు సుట్టపోలినాడు పక్క పోలినారు నా బిడ్డలు తల్లులు ఉన్న ఊరు అనే భావన మీకు అందరికి కలుగుతూ ఉంటుంది ఆ విధంగా ప్రతి ఒక్కటి వీడియో తీయడం జరిగింది సార్ ప్లస్ సత్యాన్ని కంటపల్లి కొడతాం ఆ వీడియో వస్తుంటే నా పేరు దామోదర్ రంజన్ వస్తా వాతావరణం అంటే మేనే మేళాల సమ్మక్క జాతర లాంటిగా ముడ్రాయి పండుగ అంటే ఊరు పండుగ అందరి పండుగ మన పండుగ ఆడబిడ్డలతోటి కలకలలాడుతున్నా ఈ ఈ ముడ్రాయి పండుగ ఉత్సవంలో అందరి ఆనందాలతోటి పెద్దలు వెళ్ళడం జరుగుతుంది యజ్ఞాలు సంబంధించినది ఈ పూజా కార్యక్రమంతోటి హోమగుండ సంబంధించింది చేయడం జరిగింది మొత్తానికి ప్రతి ఒక్కటి కూడా చిత్రీకరణ చేయడం జరుగుతుంది హోమాలకు సంబంధించింది విశ్లేషణ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ ముడ్రాయి కార్యక్రమంలో ప్రత్యేకంగా అగ్నిగుండాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అగ్నిగుండాల కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా తమ దోషాలు తొలగించుకోవడానికి ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమంలో చేసిన తప్పులు పొరపాట్లన్నీ తొలగిపోవడానికి మన పాపాలు తొలగించుకోవడానికి ఈ అగ్నిగుండాల మీద నడిచేటువంటి కార్యక్రమం ఉంటుంది
అన్ని అంతా కూడా పూర్తయిన తర్వాత నిప్పులన్నీ పేర్చి ఆ నిప్పులపై మనంతా కూడా నడుస్తూ ఆ యొక్క భగవంతుని స్మరించుకుంటూ మనం చేసిన పాపాలు తొలగించుకునే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి. ఎప్పుడైనా కూడా మన వాసు సంబంధించిన బ్యాటరీ పేరు ఇక్కడ పొడరాకి సంబంధించింది స్కెచ్ చేసుకోవడం జరిగింది. అక్కడ యాగశాల కూడా నిర్మాణం చేయడం జరిగింది. త్రిశూలము, యోని, ముక్తులాకారము, పంచముఖ స్టార్ సంబంధించి అన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఓమకూటం అంటే మన పాపాలు హరించి అగ్నికి ఆహుతి చేస్తాను, పవిత్రమైనటువంటి మనసు నిర్మలంగా ఉండి పుట్రాయి గ్రామదేవత సంబంధించి మనకి చేయడం జరుగుతుంది. ఇక్కడ భూమాత, పుట్రాయి మాత సంబంధించింది, ఈ మహాలక్ష్మి ఈ మూడు సంబంధించింది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మూడు గ్రామాలనే మనకు అని చెప్పిండు. ఇక్కడ రక్ష పెట్టకొట్టి రాముల వారి గుడని ఒకటి వచ్చింది, సీతారామపురం అని వచ్చింది. ఇది తప్పలేదు. గ్రామంలో ఇంటి గుడ్రాయంలో కూడా వాటి సంబంధించింది. నేను ఇక్కడ ఏంటంటే ఈ యజ్ఞాలు యాగాల సంబంధించింది ఏంటంటే పవిత్రమైనటువంటి ఈ బొడ్రాయి సంబంధించింది, మాంకాలమ్మ గుడికి సంబంధించిన యాగాలు యాగాల అక్కడ బొడ్రాయి ఎవరు బొమ్మ కాడ ఈ వీళ్ళ పేరు ఇకాంచి రక్షపెట్టు బుడ్రాయి ఎవరు బొమ్మ నామకరణతో విరాజిల్తుంటే పవిత్రమైనటువంటి మంది చుట్టపుల్లు మాకు నాగోడ నావార నా బిడ్డ నా ఊరు నా అత్తగారు నా తల్లిగారు పుట్టే ఊరు అని ఇవన్నీ వీడియోలు ఒకటి ఫోన్కి తీస్తాను. మనం ఏంటంటే అజర్వాసాత జ్యోతిష్ అని పండి ఇక్కడ పర్టికులర్గా రేయం వాళ్ళు కష్టపడి మన ఇక్కడ నిర్మాణం చేసిన బొడ్రాయి కాడ ఒక్కటి చెప్పినాం, అదే సక్సెస్ఫుల్ అయింది. మనకు ఇక్కడ కార్యకర్తలకు ఆర్వైఎస్ వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్లోకి వచ్చి దీనికి సంబంధించిన మ్యాటర్ మీదనే ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. నేను 2014 చెప్పిన ఇక్కడ బుడ్రాయి నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆ నామకరణానికి రక్ష పెట్టచ్చు వచ్చింది. ఈశ్వరుడు పనిచేయదు కాబట్టి నేను గాయత్రి నిలయమని రాసుకున్నా. ఇంకా ప్రతి ఒక్కరు కూడా అచ్చుపాటు కాకపోతే పేరు మార్చుకొని నిలయమని రాసుకోవాల్సింది. కానీ దాన్ని మూడు మూడు ఆరికాయలు వర్తిల్లా తట్టు చేయడం జరుగుతుంది. మా సంబంధించిన మ్యాటర్ మా వీడియో చూడాలంటే అంజనవాసానికి సంబంధించిన మ్యాటర్ మీదే మనకు వస్తాంటది. మీరు రక్షపెట్ల పుట్టుదోళ్ళు ఇవ్వలేనప్పుడు ధన్యమైతాంటది. ఈ నేత్రాలు మనం చూడడం మన సుట్టపో చూడవు. ఇకాంచి ఈ వీడియోని చూసుకొని క్లిక్ చేసేటంటే అంజనవాసం మీద సర్ప్రైజ్ చేసుకునేట్టే మా వాడలు మా అక్క వచ్చింది, నా చెల్లి వచ్చింది, నా బిడ్డ వచ్చింది, ఇక్కడ కలకాలలాడుతున్న సొమ్ము సంబంధంతో కుంకుమార్చంతో అభిషేకాలు చేసేయడం జరిగింది, జల నివాసం చేయడం జరిగింది. ఇక్కడ ధాన్యవాసం అంటే బొడ్రాయి భూమాతలకు సంబంధించింది జల సమాధి చెప్పాలి ఇక్కడ వచ్చేసి ఒక రోజు పండుకున్న తర్వాత జల రేపు వద్దున అయ్యగారు వేడ మంత్రులతో 11 గంటల 11 నిమిషాలకు 11 తారీఖున పెట్టంటే అక్కడికి సమాప్తి చేస్తాంటది. ఇంకా ఉచ్చం పొగడం కూడా దాన్ని చేయడం జరుగుతుంటుంది. బొడ్రాయి కింద శీతలంలో ఎంత కూడా పెడతాడు వేద మంత్రంతో ఒక యజ్ఞంలాగా తపస్సులాగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క యూత్కి సంబంధించిన వాళ్ళు ఈ కార్యకర్తలే కానీ ఎవరే కానీ ఇక్కడ జీవితాలు దాన్ని పెట్టడం మన నేత్రాలు కూడా ఇక్కడ పవిత్రంగా ఉంటాడే. రేపు వద్దున మహర్నిషలతో కష్టపడ్డోళ్ళకు మంచి జరిగే అవకాశాలు లేకుండా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద చీమక పూత లేకుండా అందరూ కూడా కష్టపడ్డారు. దీనికి జీవితాలు ధన్యమైతామని చెప్తాను. అగ్నిగుండం అంటేనే శుక్రుడికి సంబంధించింది, పాపాలు హరించే శక్తి ఉంటాడు. దీనికి ధన్యమైతాడు. ఒక్కొక్క చూసినా కూడా కళ్ళు పడిపోతాంటే మనకు ఈ వీడియో చూసేటప్పుడు మీ జీవితాలన్నీ ధన్యమైన అవకాశం పవిత్రమైనటువంటి వీడియోని తీయడం జరిగింది. మనకు ప్రత్యేకంగా ఈ అగ్నిగుండాలకు సంబంధించినటువంటి కార్యక్రమము కర్ణాటక రాష్ట్రం నుంచి అలాగే శ్రీశైలం ప్రాంతం నుంచి వీరశైవులు మన అయ్యగారు వచ్చేసి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది నార్మల్గా సాధారణ అయ్యగారు చేసేటువంటి కార్యక్రమం కాదు. వీరశైవులు శివాన్ని శివుణ్ణి ఆరాధించేటువంటి మహామహా పండితులు నిర్వహించేటువంటి కార్యక్రమము మన ప్రత్యేకంగా రంగశాయిపేటలో మన గ్రామస్తులందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా పునీతులై వారి పాపాలను తొలగించుకొని రంగశాయిపేట గ్రామము సుభిక్షంగా ఉండాలని, బొడ్డు గోద పిల్ల పాప పంట చేను అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా బొడ్రాయి మాతను అందరినీ కూడా వేడుకుంటున్నాను. అయితే నా పేరు ఆవునూరు కుమారస్వామి, నేను ఆర్వైఎఫ్ ప్రధాన కార్యదర్శిని. ఏం కాదండి, దానికి సంబంధించి బ్రాహ్మణులు అయ్యగారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి చిన్న హాని చేయకుండా హాని కలగకుండా ఈ యొక్క అగ్నిగుండాలను మన ప్రజలందరి చేత నడిపించి వారికి సంతోషం కలిగించేటువంటి కార్యక్రమాన్ని కూలుకున్నారు. వారికి మనం అందరం సహకరిద్దాం. ఎక్కువ విషయం ఏంటంటే బుట్రా పెట్టిన తర్వాత దిష్టి కుటుంబం పోసి ఒక అర్థం పెడతాం. ఏ పాపాలు చేసినా మనసులో కుట్రపేతనం ఉన్న అర్థం పలిపే అవకాశాలు దిష్టి కుటుంబం పోసి బలిస్తాడరు. ఆ విధంగానే ఇక్కడ పవిత్రమైనటువంటి ఒక యజ్ఞ జాగ్రత్తలు జరుగుతాయి. పవిత్రమైనటువంటి రంగశాయిపేటల పుట్టుకోలు ఇవ్వలేనా కూడా తండ్రులు తాడు చిన్న పాప నా చిన్నప్పుడు నేను పెట్టినా అని చెప్పి నా మనవాడు అనుకుంటాడు. నా బిడ్డ ఇప్పుడు రేపు పొద్దు పెద్ద అయిన తర్వాత నా చిన్నప్పుడు చూసిన అంటారు. ఆ చూసి సాక్ష్యం తెలియదు. ఇప్పటి వరకు ఏ బుడ్రాయిలు కూడా యూట్యూబ్లో పెట్టలే. మనం పెడతానా ఇప్పుడు ఇక్కడ నా చిన్నప్పుడు చేసి ఎప్పుడో చేసిండు. నేను ఎన్నో మూడు బుడ్రాయిలను చూసిన
నాగో కుడరాయి కాడికి వచ్చిను అంటే ఇది ఎప్పుడు యూట్యూబ్ చేయలే ఈ రంగేపేటల నేను నివాసంకి వచ్చిన దానికి చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలు పాపలతో అందరినీ చిత్రీకరణ చేయడం జరిగింది రేపు పొద్దున 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా నా చిన్నప్పుడు పెట్టిన ఆ వీడియోని ఒక క్లిక్ చేసి అంటే మీరందరూ చూడడం జరుగుతుంది అలాగే రంగశాయపేట కుట్రాయికి సంబంధించినటువంటి నిర్మాణంలో మన వాస్తు విద్వాన్ కంకణబద్దులైనటువంటి నల్ల దామోదర్ గారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది వారు చెప్పిన విధంగా మన రంగశాయపేట సంక్షేమం కోసం రంగశాయపేట వృద్ధి కోసం వారు చెప్పినటువంటి ఆకారంలో వారు చెప్పినటువంటి విధంగా మన రంగశాయపేట కుట్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నాము ఈ సందర్భంగా నల్ల దామోదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మన రంగశాయపేట యూత్ ఫోర్స్ తరఫున వారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు అగ్నిగుండము ఇవన్నీ వత్తులాకారానికి సంబంధించింది చేయడం జరుగుతుంది ఎక్కడ లేనటువంటి ఈ హోమగుండానికి ప్రత్యేకత అయితే మనకైతే వచ్చింది ఇది నిర్మాణం సంబంధించింది ఏదైనా కూడా నెంబర్ వన్ పైగా ఉంటుంది పెద్దలు సహకారంతో ఒక బుడ్రాయి విశేషణ చేయడం జరుగుతుంది ఇక్కడ నెంబర్ వన్ పొజిషన్ చెప్పండి అనుకో చాలా సందర్భాల్లో ఎక్కడెక్కడో చూసినా ఇక్కడ ప్రత్యేకంగా ముడ్రాయి ప్రత్యేకంగా ఇట్లాంటి ఉద్యోగం ఇక్కడ ఎప్పటివరకు వీళ్ళు చూడలేదు కానీ ఇక్కడ మా రంగశాయపేటలో చూస్తున్నాం అతి వైభవంగా చాలా ఘనంగా జరుగుతుంది ముడ్రాయి మంచి మంచి కార్యక్రమాలతో చేస్తున్నారు ఈ ముడ్రాయిలో హోమగుండాలు అగ్నిగుండాలు ముఖమార్చన దరిదాపుగా చాలా బాగా చేశారు చాలా సంతోషంగా ఉన్నది ఊరికి మంచి చేయడానికి పూనుకున్న వ్యక్తులకు ధన్యవాదాలు మెనీ మెనీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడ అంటే మినీ సంబక్క జాతర టైప్లో జరుగుతాం సంబక్క జాతరకు పోయేటోళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు చేసేటోళ్ళు ఇక్కడ మొత్తం అయితే సంబక్క చిని మినీ డాక్టర్ మినీ కొన్ని 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బొడ్రాయి ఎవరూ చూడలేకపోయాము ఇప్పుడు మేము ఈ బొడ్రాయి మా ఊళ్ళో అంటే రంగశాయపేట వరంగల్ జిల్లా రంగశాయపేటలో ఏర్పాటు చేస్తున్న బొడ్రాయిని మేము మా పిల్లలు మా తల్లిదండ్రులు మా తాత వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నారు ఇది చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి మా ఊరు ప్రజలు ఇది విజయవంతం చేస్తున్నందుకు వారికి మా యొక్క ప్రత్యేక అభినందనలు ఆర్వైఎఫ్ అంటే యూత్ ఫోర్స్ రంగశాయపేట వారు ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నా కూడా ఆ యూత్ వాళ్ళు ముందుకొచ్చి కార్యక్రమం చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమం జరుగుతుందని మేము భావిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం సంబంధించింది మామూలు విషయం కాదు యజ్ఞాలు హోమాలు చేయడం ఒక 50 లక్షల రూపాయలు ఇంకా 20 లక్షల రూపాయలు టర్నోవర్ రావాల్సింది ఇక్కడ వీళ్ళకు ఎవరు రాసుకున్నా కూడా వాళ్ళు అమౌంట్ పెట్టుకుంటేనే మంచిది నేను 60 వేలు రాసినా 30 వేలు రాసినా ఏది కాదు ఇక్కడ ఎంత శిలాసాధనం రాయడం దొరుకుతుంటుంది ఏ కొంచెం మిస్టేక్ అయ్యి పైసలు రాసి ఇవ్వలేదప్పుడు వాళ్ళకైతే తప్పనిసరి ప్రాబ్లం వస్తుంటుంది ఈ డబ్బు కూడా వీళ్ళు సంతానికి ఉపయోగించుకున్న ప్రాబ్లం అవుతుంటుంది కష్టపడే వాళ్ళకు ఉంటారు ఇక్కడ కానీ రాసిన తర్వాత ఇవ్వకపోతే వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా సమస్య అయితే కూర్చుంటుంటుంది ఎందుకంటే మీరు చెప్తాను నేను ఎందుకంటే నేను మూడు గుర్రాలు కూర్చున్నాం ఒక కుందోళ్ళు రాజోళ్ళు పేర్లు ఉంటాయి ఆ రాసిన తర్వాత తప్పని పోతాం 50 లక్షలు 50 వేలు రాస్తాం దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఆ పిల్లలు దొరుకుతుంది ఆ చేపలు దొరుకుతుంటుంది ఎవరైనా కూడా వాళ్ళ మనిషి మీద కూడా ఇంట్లో పెడతాను అది ఏ రాత్రి పక్కన వచ్చేనా వీళ్ళకి ఆ ఇంటర్నెట్ వాళ్ళకి ఆర్వై వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే లేకుండా నాకు ఇవ్వలేదు ఎంత అని రాసుకొని కాగితం చెప్పేసేయండి కానీ మళ్ళా గొప్పకు పోయింది చెప్పండి ఎందుకంటే ఇంత ఇష్టం అనేది చెప్పేయండి గొప్పకు రాసుకొని ఏదో 50 వేలు రాస్తాం 25 వేలు రాస్తాం 11 వేలు రాస్తాం అని చెప్పి రాయించుకొని 1000 రూపాయలు ఇవ్వడం 2000 ఇవ్వడం కాకుండా ఎంత రాస్తే అంత ఒక మాట లేకుండా స్వచ్ఛంగంగా రాసి స్వచ్ఛంగా ఇవ్వండి సంతోషం అది ఎందుకైనా కూడా ఎప్పుడైనా కూడా గొప్పకు పోతే రాసింది కదా అని చెప్పి మా ఆర్ఐ బాయ్లు అయ్యగారితో సలవులు కప్పి సన్మానం చేయడం జరుగుతుంది అది పాపం తగ్గుతుంది మీకు ఎప్పటికైనా ఎందుకు చెప్తాను కంటో పతని చెప్తాను ముడ్రాయి సొమ్ము తిన్నోడే వడు బాగుపడి వచ్చిన మాకు వల్లే సమస్య వచ్చిన పిల్లల పిల్లలు కొడుతుంది కాబట్టి రోగం వస్తే తిరగది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మేము అనుభవించి నేను ప్రతి ఒక్కరు చెప్తాను ఇది రాసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఇద్దాం చెక్కిస్తారు అది పాజ్ కాదు అదో సమస్య వస్తుంది మనకి ఇక్కడ ఉన్న కాడికే ఏంది ఎందుకంటే ఈ వీడియో ఇది కూడా అయిపోయిన తర్వాత పెట్టడం జరుగుతుంది అది తెలుసుకోనైనా కూడా డబ్బులు ఎక్కడ పడి ఇవ్వాల్సిందే లేకపోతే పొడదాక దండం పెట్టి కొబ్బరికాయ కొండి లేదని చెప్పుకొని పాపను కూడగట్టుకోండి కానీ పాపను కూడగట్టుకోండి బలేతారు మీరు సంబంధించిన అందరు పెరుగుతారా సరే అండి.
ఊపకుంటాం మడకలు సంత అంటే ఇక్కడ కోపకుండా సంబంధించిన కార్యక్రమం ముగిసింది. పలక పాడి ఎడలకు మార్గం అయిపోయింది. రాత్రి పావులు కప్పాడు గంటలకు సుమారు మనకి టైం ప్రకారంగా మనకైతే వచ్చింది. హోమకుండం సంబంధించింది కార్యక్రమంను ముగించడం రేపు పొద్దున గుడ్రాయి స్థాపన చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ అగ్నిగూడెం మనకు పెద్ద మంగళ ముగ్గుల ఒక ఘటం పావులొక 12 గంటల వరకు సమాప్తి జరిగింది. రేపు పొద్దున గుడ్రాయి కార్యక్రమం ఉంటుంటది మనకు. ఇప్పుడు మీరు హోమకుండలో ఉండి నడిచింది, మీకు ఎట్లా అనిపించింది, మీకు దైవం ఎట్లా అనిపించింది ఒకసారి చెప్పు. మాకు గత కొన్ని ఏళ్ల నుంచి మేము అగ్నిగుండాలు అనేది మేము చూడలేదు. మా ఊర్లో ఇది మొదటిసారిగా పెట్టడం మాకు చాలా అద్భుతంగా అనిపించి మాకు మా కుటుంబాలందరూ సంతోషంగా ఉండాలని
వేడుకుంటూ మేము చాలా ధైర్యంగానే అడిగారు. దేవుని శివుని నమ్ముకొని అగ్నిగుండాల్లో పాల్గొని చాలా అద్భుతంగా ఉంది, మాకు చాలా సంతోషం. కానీ ఎక్కడ కనివిని ఎరిగినటువంటిది ఇక్కడ రంక్షేపేట్ల వేద మంత్రాలతోటి పండితులతోటి జీవితంలో మీకు జన్యమైపోయిన ఇటువంటి ఎక్కడ మీరు చూడలేదు కూడా మేము. అటువంటిది ఇక్కడ మనకు రంక్షేపేట ఉండడం అనేది మనకు ఎంతో హరుదుగా ఉంటుంది. అరుదైన సంఘటన ఇది, అరుదుగా దొరికిన అదృష్టం మాకు ఇది, చాలా చాలా అదృష్టం ఇది. చెప్పండి సార్, నువ్వు చెప్పు. రంక్షాపేటలో ఇటువంటిది ఎప్పుడు చేయలేదు, గతంలో చేయలేదు, ముందు ముందు చేస్తారా కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారి దయ మా మీద ఉంది కాబట్టి మాకు ఎటువంటిగా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇప్పటి వరకు ఎవరికి ఏం కాలేదు. జై బుడ్రాయ్. మరి ఆర్ఎస్వై కి సంబంధించిన కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కనివిని ఎరగడం చిన్న పాపాలు ఊరే పొద్దునట్టు 70-80 సంవత్సరాల తర్వాత నా చిన్నప్పుడు చేసిన రా ఇక్కడ బుడ్రాయ్ అనేది అంతవరకే తెలుస్తుంది. మన తరం పోతుంది ఇక, ఎందుకంటే జీవితం దానివైపోయింది. మనకు ఈ ఆర్ఎస్ఐ యూత్ సంబంధించింది ఫెడరేషన్ మిల్ ఏంటంటే ఆర్వైఎఫ్ సంబంధించిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఖుషి పట్టుదల ఒక్కసారి ప్రపంచంలో నలుమూల నుండి వచ్చిన ఎక్కడెక్కడో వచ్చిన మన దగ్గరికి ఇక్కడ ప్రస్తుతానికి అయితే వాళ్ళని కదిలిచ్చిండ్రు. ఇక్కడ వీళ్ళు వచ్చి మనకు ఏంటంటే జీవితాలు ధన్యమైపోయినాయి. ఇటువంటి కార్యక్రమము ముందు ముందు మనం చూడలేము, చూడబోము కూడా, ఎందుకంటే మన జీవితం ధన్యమైపోయి. చెప్పండి సురేష్. ఇలాంటి సంఘటన నిజంగా ఇలాంటి కార్యక్రమాన్ని మన గ్రామంలో చేపట్టుకోవడం చాలా అద్భుతము. అందరికీ అవకాశం దొరకకపోయినా దొరికిన వాళ్ళకి అందరికీ ఎవరికి ఎటువంటి అపాయం కాలేదు. ఆ పరమేశ్వరుని దయ వల్ల, మన పక్కనే ఉన్న మంగళమ్మ దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. అది చాలా అందరికీ సంతోషదాయక విషయము. ముఖ్యంగా ఇది నిర్వహించడానికి ముఖ్య కారణం ఎవరంటే మన గ్రామ పురోహితులు. మన గ్రామ పురోహితులు చెప్పినట్టుగా మన గ్రామానికి చాలా అరిష్టం ఉంది. అగ్నిగుండాలు వేసి అగ్ని ప్రవేశం చేస్తే మన గ్రామానికి ఉన్న అరిష్టం పోతుందని చెప్పనేసి తెలియజేయడం వల్ల మేము ఆర్ఐఎఫ్ బుడ్రాయి నిర్వహణ ఉత్సవ సమితి తరఫున ఈ అగ్నిగుండాలను ఏర్పాటు చేయడం జరిగింది మాంకారి ఆవరణలో. అలాగే మొన్న జరిగిన హోమ కార్యక్రమాలకు కూడా దంపతులు అధిక సంఖ్యలో ఇచ్చి వారి యొక్క హోమ కార్యక్రమ పూజలను నిర్వహించుకున్నారు. అలాగే కుంకుమ పూజ ఈ రోజు జరిగిన కుంకుమ పూజకు కూడా మహిళా భక్తులు వేలాది సంఖ్యలో ఇచ్చేసి వారి యొక్క కుంకుమార్చన పూజను జరుపుకొని అమ్మవారి కృపను పొందారని తెలుపుకుంటున్నాను. జై బుడ్రాయి. ఆర్వైఎఫ్ ఆర్ మహేష్. జీవితానికి ఒక అందమైన అనుభూతి. ఇంత వేదోక్తిగా ఇలా బుడ్రాయి పండుగను నిర్వహించడం చాలా అరుదు. దీనికి మేము ధన్యులం. అంగరంగ వైభవంగా గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ బుడ్రాయి ఉత్సవంలో నిజంగా కూడా మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి అనుభవం మాకు ఇది ఫస్ట్ సారి అయింది. ఈ సందర్భంగా ఈ బుడ్రాయి అగ్నిగుండంలో కూడా మేము కూడా నడిచాము. ఇది చాలా అరుదు. ఇది మా రంక్షపేట గ్రామంకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు మనకు బొడ్రాయి అంటేనే ఊరు పండుగ, ఊరు పండుగ నా పండుగ, నా ఊరు పండుగ. పతొక్కలు కూడా చిరస్థాయిగా స్వర్ణాక్షరంతో లిఖించబడేటట్టు మన పతొక్కటి బొడ్రాయి ముగ్గు పోషణ కంచి మొదలు పెడితే యాగశాల నిర్మాణ సంబంధి ముగ్గు పోషణం, అక్కడ త్రిశూల సంబంధించింది, యోని సంబంధించింది, పంచముఖ పంచకోణాలు కూడా మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దల వరకు కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయేటట్టు గూగుల్లో యూట్యూబ్లో మనం పెట్టడం జరుగుతుంది. నా పేరు దామోదర్ అంజన్ వాస్తవ జ్యోతిష నిపుణి. మీరు ఎప్పుడైనా దాన్ని క్లిక్ చేయంటే జీవితంలో ఎప్పుడైనా చూడొచ్చు. నా అమ్మాయి కానీ తండ్రే కానీ బిడ్డలే కానీ అక్కే కానీ చెల్లె కానీ దానిలో మా దాంట్లో భద్రపరుస్తుంటే మనం లేకున్నా కూడా ఆ గూగుల్ మాత్రం ఉంటుంది. దానిలో మీరు టచ్ చేయొచ్చు, చూసుకుంటే మీ జీవితాలు ధన్యమైపోతూ ఉంటుంది. మా వాళ్ళు ఉన్నారు, మా అన్నున్నాడు, మా బిడ్డ ఉన్నది, మా అల్లుడు ఉన్నాడు, మా మనవుడు ఉన్నాడు అనే భావన తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కత్తివేస్తుంటుంది. ఇక్కడ యోమగుండంలో వీళ్ళందరూ ఫస్ట్ ఫేజ్ చేసిండు, అగ్నిగుండంలో నడుచుకుంటే పోయిండు. వీళ్ళకు భగవంతుడు ఎట్టి పడుతులు ఏం కాలేదు. వీళ్ళకు స్థిరంగా జీవితాంతంలో స్వర్ణాక్షలతో లిఖించబడుతుంటుంది. ఆ బుడ్రాయి కాడ కూడా నామ లిఖితంగా ఉంటుంటుంది. మీకు ధన్యవాద నచ్చ సఫీ గండి పెళ్ళి లాస్ట్ వచ్చిన పట్టు మాట్లాడు నీ అనుభూతి చెప్పుగా. రంగశాయిపేట బుడ్రాయి ప్రతిష్టాపన దేవతామూర్తుల యొక్క ప్రతిష్ట భాగం. అందులో భాగంగానే ఈరోజు అగ్నిగుండాలను నిర్వహించడం, దానిలో మన రంగశాయిపేట వాసులందరూ కూడా పార్టిసిపేషన్ అయ్యి ఎవరికి కూడా ఏం కాకుండా మంచి ఆనందంతో ఆ గుండంలో నడుస్తుంటే ఎంత ఆనందం ఉందంటే చెప్పలేని ఆనందం. ఆ ఆనందాన్ని
అందరూ కూడా పంచుకున్నందుకు, రంగశాపేటలో ఈ గుండాలను పెట్టినందుకు అయ్యగారులకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిస్టమ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకసారి మళ్ళీ గుండాలు పెడితే ఇంతకు రెట్టింపుగా జనాలు వచ్చే విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైం వరకే అందరినీ నడిపించేసి తత్యంతాన్ని దాన్ని కట్టుబంధం చేశారు. కట్టుబంధం చేసినాక నడవద్దని చెప్పేసి ఆపడం జరిగింది కాబట్టి ఇంకా కూడా ఒక 40 మంది నడిచే వాళ్ళు ఉన్నారు. కట్టుబంధం చేసినాక నడవద్దని చెప్పేసి అధికారులు చెప్పిన సూచన మేరకు తగ్గిన వల్ల ఆగిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అందరి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలతో ఉండాలని కోరుకుంటూ, పోని వాళ్ళు కూడా ఏదైతే నడవని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా మంచి జరగాలని, శుభం జరగాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరికి ఈ రంగశాపేట ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ ఫుడ్రాయ్ దేవతను మరీ 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 పేరు చెప్పు బోడ్రాయ్ కర్ణాకర్. ఓకే రైట్. జీవితాలు ధన్యమైతే అంటది. ఇక్కడ చూడని వాళ్ళు వాటి వాళ్ళు కూడా మనకు రేపు పొద్దునట్టు ఈ వీడియోతోటైనా వాళ్ళు చూసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ముసోళ్ళు బుడిగోళ్ళు కూడా మనం టచ్ చేసే అంటే వాళ్ళు నిమ్మలంగా నిదానంగా చూడొచ్చు. మీ పిల్ల పిల్లలతోటి పాపలతోటి అందరూ అట్టేశ్వరులతోటి భోగ భాగ్యాలతోటి అనుభవిస్తాడని చెప్తాను. ఇక్కడ హోమగుండంలో ప్రతి ఒక్కరు కూడా జీవితం చూసిన వాళ్ళకు కనిపించిన వాళ్ళకి ఎవరికైనా జీవితం ధన్యమవుతుందని చెప్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక వేసుకోవడం అంటే గొప్ప మన నేతలు ప్రపంచాన్ని చూడబోతానే మనకి. ఓకేనా.